Upada village samajh Kottapatnam Burma peta Subham peta los tada apu 4000 mandi masikar kutumbal samanchi. Smasan vatika lack pot ola. Elaga anjikri. Jaru thendi photo lo chuste. Varsham padutunte kuda antlage bite road ante kanisam 6 adugulu sthalam kuda ledani cheppi naaku ee photo chaala chaala baadhi anipinchindi. Chusaru అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి? కాళ్ళు కూడా బయటకు వచ్చేసి అంటే అంత ఇబ్బందిగా ఉంది. ఒకసారి చెప్పండి మీరు మీ సమస్య. కనీసం ఇదే మనకు అసైన్ భూములు ఉన్నా గ్రామ కంఠం భూములు ఉన్నా కనీసం ఇవ్వకుండా వైసీపీ వాటిని కూడా సబ్జెక్ట్ చేస్తున్నాం సార్. కనీసం 6 అడుగుల స్థలం కూడా లేదు సార్. మా రోడ్డు పక్కనే ఖననం చేస్తున్నాం సార్. రోడ్డు పక్కనే ఖననం చేస్తున్నాం. నాకు ఇప్పుడు 25 ఏళ్ళు సార్. నాకు 10 ఏళ్ళప్పుడే నాకు అప్పటి నుంచి కూడా నాయకులు చేస్తాం మేము అధికారులకు వస్తాం అని చెప్పినారు సార్. అప్పటి నుంచి కూడా शिवशंकर చెప్పండి. మన పెటాపురంలో నేను రెండు కులు వస్తున్నాను. నా పెటాపురం అన్న నేను రెండు కులు వస్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి ఇంచుమించు గత 15 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ఫస్ట్ పర్మనెంట్ చేసేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఆయన అయిపోయారని. ఇప్పుడు జగన్ గారు వచ్చారన్న ఆయన మినిమం కూడా పట్టించుకోకుండా వదిలేశారన్న. కరోనాలో అవసరం అందరికి వచ్చిందన్న. కరోనాలో గొడ్లా కష్టపడి ఎవరు ఏం చేసినా ఎవరు బయట నువ్వే చేస్తావు. ఇప్పుడు ఏమో ప్రజెంట్ మొన్న ఏమో రీసెంట్ గా 2 మంత్స్ బ్యాక్ ప్రతి ఏరియాలో పందులు చచ్చిపోయాను. పందులు చచ్చిపోయి పురుగులు పట్టేసి మా చేతులతో తీసి డాక్టర్లు వేసాను. మళ్ళీ చెప్పండి. పందులు అన్ని చచ్చిపోయాను అక్కడ 2 మంత్స్ బ్యాక్. అవన్నీ పురుగులు పట్టేసి ఏ ఏరియాలో కొత్త ఏదో 50 రోజు 50 60 పందులు తీసుకున్నాను చేతులు. ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ అన్న దేని చచ్చిపోయాన్ని ఏదో వైరస్ వచ్చి చచ్చిపోయిందని చెప్పారండి. ఇప్పుడు ఏ వైరస్ చచ్చిపోయినా ఎంత స్మెల్ వచ్చినా ఏం చేసినా ఆ చేతులతో తీసి ఆ డాక్టర్ వయసు రోజు మినిమం ఎలా చూసి రోజు అనుకుంటు తీసుకున్నాం. ఇప్పుడు రీసెంట్ గా మా ఢిల్లీ ఆయన కలిసి సార్ ఎలా మా పర్మనెంట్ చేస్తారని కాదు ఏమన్నా అడిగితే మినిమం రెస్పాండ్ అవ్వకుండా వదిలేశారండి. మినిమం ఇప్పుడు మా ఆఫీస్ లో బయట ఉన్నారండి లేడీస్ పిలిపించండి మాట్లాడతారు. అదొకటిని నాకు మా క్యాష్ లో మాకు అబ్బాయి ప్రత్యేకి మీ స్టేటస్ ఎన్ని రోజు పెట్టుకున్నాక ఆ ఇళ్ళ స్థలం కూడా తీసుకుపెట్టేశారండి జగన్. మా ఊరి అబ్బాయి అది చేయడానికి సుందరబాబు గారు మీ స్టేటస్ పెట్టించుకున్నందుకే మొత్తం ఆ ఇళ్ళ స్థలం లేదు రేషన్ కూడా సరి చేస్తలేదండి అది. మా ఏరియాలో ఇచ్చినందుకు 40 మొత్తం నాకు ఖాళీ ఒక్కరు అందరూ పెళ్లి లేదు అందరూ ఉన్నారు. మా క్యాష్ లో మా క్యాష్ లేకుండా అందరి క్యాష్ లో కూడా మా పని చేస్తారు. మాకు ఏముంటుందో మా భవిష్యత్తు మినిమం మాకు ఏది లేవని చేస్తారని ఇంచుమించు 30 మంది దూరం పర్మనెంట్ స్టాఫ్ ఓన్లీ రిలీజ్ అందరు ఎక్కడ 30 మంది వచ్చారండి. 30 మందికి 40 మంది చేస్తారు కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ లో కూడా గట్టిగా ఉంటే 30 మంది ఉన్నారు రిలీజ్ ఉన్నాకే రోజు అంత చేసి మొత్తం ఆ రిలీజ్ ఇంక ఎక్కడ బతకాలని నాకు తెలియదు. నేను చదువుకున్నాను మినిమం నేను ఒక బ్యాంక్ లో 14 మొత్తం పని చేశానండి ఆంధ్ర బ్యాంక్ లో. నా క్యాష్ తక్కువ అని చెప్పి నా మీద 2 కోట్ల 100 లని పెట్టడానికి తీసుకెళ్తారా రోజు ప్రతిదిన నా పేరు తెలిస్తే మా అమ్మగారి 30 రూపాయలు పనిచేస్తున్నాను బ్యాంక్ లో బాగుంటుంది కదా ప్రతి మినిట్ రావడం చేస్తాను మంచి చేస్తాం ఇంట్లో ప్రతిదీ వాడుకోవాలి ఇంకా మంచి చూసి నా వాడుకోలేదు అందరూ సేవ చేయడం తెలుగు మంచి చేస్తాం ఎన్ని ఇబ్బందులు మీ కోడానికి మా కోడికి ఎంత బాగుంది ఎవరు కోరుతున్నాను ఎవరు బాధ అందులో అలాగే అందరూ బాగుండాలి తెల్లదారి వేసుకుని ప్రతి వాళ్ళకి చెప్తాను చేసుకుని వెళ్తామని మా జీవితాలు చూసి వస్తాం మా క్యాష్ ఒకటే ఒక మా క్యాష్ పైకి తెచ్చిన మీరన్న పెళ్లి ఉన్నవాళ్ళు నేను చేయకొస్తానని చెప్పారు. ఆ నిజంగా కాలవలేదు పిఠాపురం రిలీజ్ నుంచి జనసంగతి ఎవరు అడిగినా ఒక్కనే తిరుగుతాను అలాగే మేడం ఎవరు మీరు ఎక్కడ మీకు ఒక ఛానల్ చెప్తాను సందర్భానికి మాకు ఒక్క ఈ సమస్య ఒక్కటి మాత్రం మాకు చేయడం మాకేమవుతుంది ఈ కాంట్రాక్ట్ ఇంచు అందరూ 15 సంవత్సరాలు చేస్తారన్న. అందులో చాలా మంది అందులో చాలా మంది ఇంకా ఫైనాన్షియల్ వచ్చారు. మనం రీసెంట్ గా ఒక అబ్బాయి చనిపోతే ఆ పిల్లలు కూడా రావడం చేస్తా లేదన్న పాపాలు ఏమి ఇస్తారు ఆడపిల్లతో చాలా బాధపడతారన్న.
రీసెంట్ గా తెచ్చుకోవచ్చు ఎన్ని అడిగితే కలపరైన కడందని మున్సిపల్ కమిషనర్ వచ్చి కలిసారు ఆయన కాదని మొక్కలా తిప్పుతూనే ఉంటారన్నమాట. చెప్పి వాళ్ళు ముగ్గురు ఎంత మంది దమ్మా చెప్పు ఏంటిది సార్? మాది ఉప్పడ గ్రామం సార్. మాది మాకు 71 మండలం సార్. ఉన్న మొత్తం తీర ప్రాంతం ఉన్నా సార్ 8 గ్రామాల వరకు ఉన్నాయి సార్. మాకు 8 గ్రామాలు తరచూ కూడా కోత పెరుగుతుంటాయి సార్. అయితే గతంలో ఏం చేశారంటే కోత పెరుగుతున్నాయి ఇల్లు వచ్చేసి పోతున్నాయని చెప్పేసి 2012లోనే పల్లంరాజు గారు మానవ శాఖ వారిలో ఉన్నప్పుడు ఆయన 12 కోట్ల రూపాయలతో 1.5 కిలోమీటర్ దూరం వరకు జియో ట్యూబ్ అని చెప్పి జపాన్ కంపెనీ వాళ్ళుగా ఒక 4 కిలోమీటర్ నిర్మించేస్తారు. అది ఏమైందంటే 2009 వరకు కూడా కొంచెం కొంచెంగా ఈ తుఫాన్ దాకి పోయేస్తారు. అది అప్పటి నుంచి కూడా టీడీపీ ఐఎంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా మేము దీని గురించి తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు వస్తున్నాయి సార్, ప్రభుత్వాలు వచ్చి చెక్ చేస్తున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యేలు చెప్పగానే వచ్చి తుఫాన్ సమయంలో వచ్చి పరామర్శించి ఆ రోజు ఫుడ్ ఏదో పెట్టి వెళ్ళిపోవడం తప్పితే ఇవ్వలేదు లేదు సార్. దీని గురించి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది, మీకు సీఎం గారి దృష్టిలో పెట్టాము, మంత్రి గారి దృష్టిలో పెట్టాము, ఇది నెక్స్ట్ మీద అయిపోతుందని చెప్పాను సార్. కానీ ఈ మాత్రం జరగలేదు సార్. సార్ ఇంకోటి ఏంటంటే మాకు వచ్చేసి ఈ తుఫాన్ సమయంలో తీర ప్రాంతంలోని రెస్పిరేటరీ టీమ్స్ వస్తున్నాయి సార్. వచ్చి టీమ్స్ ఉంటాయి కదా సార్ డిపార్ట్మెంట్ నుంచి కదా మాకు వస్తున్నాయి సార్. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే తీర మీకు సొల్యూషన్ ప్లేస్ తరలిస్తామని చెప్పేసి వస్తున్నారు సార్. కనీసం మా తీర ప్రాంతం ఈ మధ్యలో ఉన్న ఎవరికి ఏ గ్రామాలను కూడా కనీసం తుఫాన్ షెల్టర్ కూడా లేదు సార్. మాకు ఇప్పుడు వచ్చి ఆ ఉన్న తుఫాన్ షెల్టర్స్ అన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు కబ్జా చేసి మొత్తం క్లోజ్ చేస్తారు సార్. దేని కబ్జా చేశారు, ఏం చేస్తారు సార్? దాంట్లో సచివాలయాలు అని పార్క్స్ అని అలాగా కమ్యూనిటీ హాల్స్ అని ఇలాంటివి నిర్మించారు సార్. ఉన్న ఇళ్ళని ప్రెసిడెంట్ అయితే కూడా తుఫాన్ వచ్చినప్పుడు ఎల్లి షెల్టర్ లో ఉందనుకున్నా కానీ కనీసం షెల్టర్ కూడా లేదు. అది సార్ మన ఉప్పిన సినిమా అని తీశారు కదా సార్, ఉప్పిన సినిమా తీసినప్పుడు ఈరోకి క్యారెక్టర్ ఇచ్చిన ఇల్లు ఉందా సార్? అవును. ఆ ఇల్లు ఇప్పుడు ఓన్లీ సినిమాలో ఉంది సార్, ఇప్పుడు మా గ్రామాలు వేస్తారు అది మొత్తం ఎందుకండి సార్? అప్పుడే అది కాకుండా దాని తర్వాత 10 ఇల్లు వరకు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయింది సార్. మాకున్న మైనస్ ఏంటంటే సార్ వర్షం నీరు సముద్రం దగ్గర సార్ ఎక్కడి నుంచి అయినా సరే మాకు సముద్రం నీరు ఈ గ్రామంలోకి వస్తుంది సార్, ఇళ్ళలోకి వస్తుంది అండి. వర్షం దగ్గర తుఫాన్ పోయిన తర్వాత నీళ్ళు మళ్ళీ ఇల్లు తొమ్మిది చేపలు పట్టుకుని నీళ్ళు మళ్ళీ సముద్రంలో తొలిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నాది 24 పట్ల గ్రామం. ఎమ్మెల్యే గారు చెప్పారా సార్? ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. కోసం సిద్ధి అప్పారాజు గారు మినిస్టర్ గారు మత్స్యాఖ మినిస్టర్ గారు కూడా వచ్చి చూడటం జరిగిందండి. చేస్తున్నారు సార్, వస్తున్నా చూసి అయిపోయింది ఇంకా సెలక్షన్ అయిపోయింది అని చెప్తున్నా చెప్తే దీని వల్ల ఇంకా అవడం లేదు సార్. ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది సార్. గుడ్ ఈవెనింగ్ సార్, మనకి ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్ సార్. ఆ బీచ్ రోడ్ ఎప్పుడు కూడా తుఫాన్ దగ్గర వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అలల దగ్గరికి బీచ్ రోడ్ ఎప్పుడు పోతుంటుంది సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మంచి కాలేజీ చదవాలన్నా సరే వ్యాపారం ఇచ్చేనా సరే అదే ఉంటుంది చదవాలి సార్. ఎంతమంది జనాభా మీకు సార్? మాకు వచ్చేసి 21 మండలం వచ్చేసి 55,000 జనాభా వరకు ఉంటుంది సార్. అందరికి ఓటే రోడ్డా? అందరికి ఓటే రోడ్ సార్. మాకు ఎలా సార్ పక్క కన్సెన్స్ దునియా వరకు కూడా వెళ్ళాలన్నా సార్ అదే రోడ్ సార్. పెద్ద ఒకరు కూడా అంబులెన్స్ ద్వారా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ గోత్రం వల్ల లేట్ అయిపోతుంది సార్. బాగా ఎన్ని కిలోమీటర్ రోడ్డు అది సార్? 10 కిలోమీటర్ సార్. అది గోతులు ఎలా ఉంటాయి సార్? మరి గవర్నమెంట్ సార్ బారి కింద దిగితే మళ్ళీ పెద్ద ఎక్కడ దిగితే ఒక 10 మినిట్స్ పడుతుంది సార్. చాలా పెద్ద పోతుంది సార్ బారి కింద పోతుంది. అందులో కూడా మట్టి తీసేస్తున్నారు? మట్టి తీయడం కాదు సార్, అది వచ్చి కొట్టిపోతుంది సార్. ఎప్పుడైనా మేము చెప్పినప్పుడు ఈ కన్నబాబు గారి కానీ దొరబాబు గారు కానీ ఏం చేస్తారంటే ఇద్దరికి సంబంధించిన రోడ్డు సార్, అది రెండు కాన్సెంట్ సంబంధించిందండి. ఆ గాయని తీసుకొచ్చి కారు కాలు వేసి కామప్ చేస్తారండి. మళ్ళీ తుఫాన్ వచ్చి మళ్ళీ పోతుంటారు సార్. పర్మనెంట్ సొల్యూషన్ ఏమి చేయట్లేదా సార్? పర్మనెంట్ సొల్యూషన్ అంటే మేము చెప్పాం సార్, దాని గురించి మనం ఎవరికి రోడ్డు వేసి దాన్ని డెవలప్ చేస్తే కనుక మాకు ఉపయోగపడుతుంది చేస్తాం సార్. జస్ట్ అది ఏంటంటే టీడీపీ ఎంలో ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ ఏదైతే కూలిపోయిందని చెప్పి పక్క చేశారు చెప్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ లేదు సార్. జస్ట్ ఎప్పటికైనా ఉంది కదా సార్, మొక్కలు వేస్తారు సార్, రోడ్డు వేస్తాం ఇది దారి చేసి మొక్కలు వేస్తారు సార్. ఇంకా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తారు. దీని గురించి ఆల్రెడీ మేము ప్రెగ్నెంట్ ఛానల్ కట్ట మేము డిబేట్లు పెట్టి చాలా సార్లు మేము మాట్లాడుతున్నాం. అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, సెట్టిపల్లి పద్మశాలి రెడ్డి కాపు యాదవ్ అన్ని కులాలు ఉన్నాయి సార్. అన్ని కులాలు కూడా ప్రధాన సంస్థారు అండి. అంటే మత్స్యకారులకు ఏంటంటే సార్ వాళ్ళు తీరప్రాంతం డైరెక్ట్ మీకు హిట్ అవుతుంది. మీరు మత్స్యకారులా మీరు? సార్ నేను మీ సెట్టిపల్లి. మీ సెట్టిపల్లి సార్ అనేది బాగుంది సార్. నేను దాదాపు 22 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నా.
అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టి గతంలో అక్రిడిటేషన్ కమిటీలో ప్రతి యూనియన్ నుంచి అంటే పోతే ఏపీయూడబ్ల్యూజే అలాగే ఏపీయూడబ్ల్యూఎఫ్ అని ఒకటి ఉందండి ఏపీఎం మీరు రెండు యూనియన్ నుంచి అన్ని యూనియన్స్ అన్ని యూనియన్లు ఉంది సార్ మీరు మూడు యూనియన్స్ అన్ని యూనియన్లు మేము దాంట్లో తీసుకున్నారు కమిటీలో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకుంటున్న జీవో మార్చారు ఇప్పటికీ అక్రిడిటేషన్ ఉండదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి అక్రిడిటేషన్ ఇచ్చింది ఈ సంవత్సరం అక్రిడిటేషన్ ఇస్తున్నారు మళ్ళీ రూల్స్ మార్చారు సార్ లాస్ట్ మీరు మాకు ఇచ్చిన లెటర్ లో కూడా మాకు క్వారంటైన్ చేస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు ఇలా కంప్లైంట్ చేస్తున్నందుకు రేపు వద్దు నేను ఆల్రెడీ లిస్ట్ లో ఉంది పేరు తీసేస్తారు ఆయన మాకు బాగాలేదు సార్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పిలవగానే వచ్చాను జర్నలిస్ట్ మిత్రులకు కానీ అక్రిడిటేషన్ సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని గురించి మాట్లాడడం ప్రభుత్వం స్పందించడం జరిగింది అలాగే ముఖ్యంగా జర్నలిస్టులు ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కానీ కేసులు కానీ అక్రిడిటేషన్ సమస్యలు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి ఖచ్చితంగా జనసేన మీకు మద్దతుగా ఉంటుంది మీ సమస్యల్ని నా సమస్యలు తీసుకుని దీనికి ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాం తెలియజేస్తాను పల్లపురం నుంచి తాడిపత్రి రోడ్ సార్ అది 2 కిలోమీటర్ రోడ్ సార్ అది కొంత రోడ్ మొత్తం కూడా మెట్ రోడ్ సార్ అది దాంట్లో వర్షం పడిన ఏం పడితే జాస్తి పడిపోతుంది దానికి ఎంట్రన్స్ బ్రిడ్జ్ సార్ అది ఆ బ్రిడ్జ్ మీద డివైడర్లు కానీ ఏమీ లేవు సార్ ఒకవేళ వర్షం పడినట్టు నుంచి 6 అడుగుల వరకు వాటర్ సార్ దాంట్లో 3 చనిపోయారు సార్ ఇప్పటికి కొట్టు పోయి గొల్లపూర్ గ్రామం తాటిపర్తి వెళ్ళి నేను వచ్చిన రోడ్ అటు సైడ్ ఆ రోడ్ ఇది నేను వచ్చిన ఆపోజిట్ రోడ్ దానికి 2 కిలోమీటర్ రోడ్ లేదు సార్ అది పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు ఈరోజు 2019లో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో విద్యా వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఏదైతే జియో నెంబర్ 77 తీసుకొచ్చి డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరైతే పీజీ చదువుకోవాలనుకుంటున్నారో కేవలం ప్రభుత్వ విద్యా ప్రభుత్వ పాఠశాలలో పీజీ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే పీజీ నెంబర్ ఇస్తామని మరే ఇతర వ్యక్తులు కూడా పీజీ నెంబర్ పెట్టాలని ఉండదని చెప్పేసి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పీజీ నెంబర్ పెట్టుకోవాలని తీసుకొచ్చారో తగిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూర్చు పడుస్తూ 2019 నుంచి కూడా పీజీ నెంబర్ పెట్టే స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఇంజనీరింగ్ కాలేజీలకు విద్య పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు సార్ ఏదంటే మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు గ్రామంలో గంజాయి పండుతుందని మనందరికీ తెలుసు దాని వ్యాపారానికి అండగా ఎంపీలో ఎమ్మెల్యేలు సహకరిస్తూ విశ్వవిద్యాలయ క్యాంపస్లకు అడ్డగా గంజాయిని విక్రయిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును అడపడానికి పెట్టే ప్రయత్నం విద్యార్థుల యొక్క భవితను సర్వనాశనం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది సార్ దీని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి గంజా ఎవరు చేస్తారు ఎవరు ఆధ్వర్యం జరుగుతుందా అవగాహన ఉంటే చెప్పండి పర్వాలేదు నాకు తెలిసినందులో ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు రాజమండ్రి ఎమ్మెల్యే జగంపూర్ రాజా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజా వ్యాపారం అనేది సజావుగా వారి యొక్క కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో చాలా హుందాగా చేసుకోవడం జరుగుతుంది సార్ ఏదైతే విశ్వవిద్యాలయాలు రాజకీయ పార్టీల కేంద్రాలుగా మారిపోతున్నాయి విశ్వవిద్యాలయ దేవాలయంగా భావించే మా విద్యార్థుల దారిలో ఈరోజు రాజకీయ పార్టీలకు తొక్కులుగా వీధులు మారిపోతున్నారు వీటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి సార్ గంజా ఎలా దొరుకుతాయి ఎలా దొరుకుతాయి ఎలా అమ్ముతున్నారు గంజా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలైట్లు ఉంటారని అక్కడ సాగు జరుగుతున్న విషయం కొంతవరకు అందరికీ తెలుసు సార్ అయితే వాటిని ప్రత్యేకంగా ఇక్కడ ఎలా సప్లై చేస్తున్నారు మీరు గంజా వాడుతున్నా ఎలా సప్లై చేస్తున్నారు అంటే సిగరెట్లా లేదంటే పొడియా ఎట్లాగా అంటే సిగరెట్ల రూపంలో సిగరెట్ల లోపల
పొగ పదార్థాన్ని తీసేసి గంజాయితో నింపి అది విద్యార్థులకు ఎలా అమ్ముతుంటారు? మనుషులు వచ్చి అమ్ముతారా? ఎట్లా అమ్ముతారు? అంటే అది హవాలో రూపంగా జరుగుతుంది సార్. అంటే ఒక మనిషి దగ్గర నుంచి స్టూడెంట్స్ ఒక కాంటాక్ట్ ఉంటారు సార్ వాళ్ళకి. ఏదైతే సినిమాలో చూపిస్తున్నారో ఆ విధంగానే ఒక స్టూడెంట్ వాళ్ళకి కాంటాక్ట్ ఉంటారు సార్. దాని ద్వారా మిగతా విద్యార్థులందరూ కూడా దాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ప్రాంతంలో ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కాకినాడ జిల్లా కన్వీనర్గా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తాను. ప్రస్తుతం గుంటూరు నగర సంఘటన కార్యదర్శిగా బాధ్యత తీసుకున్నాను సార్. నా పేరు కే పవన్ కుమార్. పిఠాపురం మండలం రోజువాడ పవన్ గ్రామాల ఉమ్మడి రైతులకు సంబంధించి 2013లో ఏ రాజకీయంలో భాగంగా ల్యాండ్ ఎక్విజన్ సంబంధించి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. అయితే 2013లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి 2018లో పేమెంట్ చేశారు సార్. మాతో రైతులందరూ కూడా ఈ 20 ఎకరాల 56 సెంట్లకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోయిందని చెప్పారు సార్. ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా పేమెంట్ పడలేదు సార్. ఏం చెప్పను సార్? పేమెంట్ పడకపోవడం వల్ల రీసర్వే చెప్పి 56 సెంట్ల భూమి తగ్గించి మిగిలిన భూమి ఏంటి? ఇప్పుడు జగన్ సమగ్ర భూ సర్వేలో అండి మాకు కాంపెన్సేషన్ పడకుండానే మా భూమిని ప్రభుత్వ భూమిగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మీ భూములు తీసుకున్నారు ఎన్ని ఎకరాలు? ఇది 20 మొత్తం 8 ఎకరాలు 56 సెంట్లు. ఇది ఒక బిట్ సార్. అదే ఈ భూమి తీసుకున్నారు? అవునండి. తీసుకొని మళ్ళీ మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలా? ఇంకా ఇవ్వలేదు సార్. ఇవ్వకపోగా ఏం చేశారు? మళ్ళీ భూమిని తగ్గించి మిగిలిన భూమి తండ్రి అన్నారు. జగన్ సమగ్ర సర్వే చేస్తున్నారు కదా సార్ ప్రతి ఊర్లో? డ్రోన్స్ పెట్టి చేస్తా ఉన్నారు కదా. ఆ సర్వేలు ఏంటంటే ఈ 8 ఎకరాల 56 సెంట్లు కూడా కాంపెన్సేషన్ పడకపోయినా కూడా వాళ్ళు ఇచ్చి కొత్త సర్వే పాస్ బుక్ ఉంటాయి కదండి ఈ భూమిని తగ్గించేసి మీరు ఇచ్చిన భూములు ఇంకా తగ్గించి వాళ్ళు తీసుకున్నారు లీగల్ డిస్ప్యూట్ కానీ లేకపోతే టైటిల్ డిస్ప్యూట్ కానీ డాక్యుమెంటెడ్ భూమి అంతా బాగుంది. ఇది మేము మీ గ్రీవెన్స్ వెళ్ళి చెప్పారా? స్పందనకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఏంటంటే మాకు రైతులకి అకాల వర్షాలలో మా పిఠాపురం మండలంలో ఈ మధ్య రైతు కూలిపోయిన దెబ్బతిన్నాడు సార్. వాళ్ళకి స్టాండింగ్ క్రాప్కే నేను నష్ట పరిహారం ఇస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు పనుల రూపంలో ఉన్న మొత్తం పంట అంతా మొక్కలు మొక్కమలు చేసి మొత్తం పాడైపోయింది. ఇప్పటి వరకు వచ్చి ఏ అధికారి కూడా పలకరించింది కానీ ఏమీ లేదు సార్. మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాల్యూ ఏంటంటే 15 లక్షలు ఉంది సార్. అప్పుడు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాల్యూ 9 లక్షలే సార్. అంత పే చేయాల్సి వస్తుంది. నా పేరు శివకొండచారు. మా ఊరు గ్రామంలో ఎక్కువగా చెరువులు ఉంటాయండి. చెరువులు ఉండడం అది వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమంగా నైట్ పగలు ఊరు మధ్యలో రోడ్లను వారే అక్రమంగా తరలిస్తుండగా నేను అడ్డుకున్నానండి. అడ్డుకుంటే నేను డబ్బులు తీసుకున్నట్టుగా డిమాండ్ చేసి ఆ మీద అక్రమంగా కేసు పెట్టారు. నేను జనసేన పార్టీలో తిరిగినానని బెదిరింపులు కూడా వచ్చేయండి. నేను బీజేపీకి ఎంపీటీసీగా పోటీ చేశాను. అప్పుడు కూడా బెదిరించారు. కానీ ఏ విజయనగరంలో నేను ఒక్కనే జనసేనగా పోరాడుతున్నాను. ఈ కేసులు నా మీద రెండు కూడా తరలించారండి. వేరు కూడా లేకుండా పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా వారి రోజులు లీవ్ కూడా తీసుకోమని చెప్పారండి. వేరు కూడా ఇవ్వకొని గ్రామంలో అందరూ కూడా చెప్పారండి. నేను 5 రోజులు రిమాండ్లో ఉన్నానండి. తర్వాత వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు నన్ను బెయిలు ఇప్పించి తీసుకొచ్చారండి. నన్ను చాలా బెదిరిస్తున్నారండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అయిందండి. ఎప్పుడు కూడా రేషన్ కార్డు కూడా రాలేదండి. రేషన్ కార్డు చెప్పండి. రేషన్ కార్డు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్.
రేషన్ కార్డు ఇప్పుడు కూడా రాలేదండి. రేషన్ కార్డు వచ్చిందా? రాలేదు. రాలేదండి. పెళ్లి ఏ చేయలేదు? మ్యారేజ్ 5 సంవత్సరాలు అయింది సార్. ఎప్పుడైనా పేరు పట్టలేదు, పేరు తగ్గలేదు, ఎలాంటి ఏమి చెప్తున్నారండి? కానీ చెప్తారు పేరు రావట్లేదు అంట. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పేరు. మా ఊర్లో గేదెలు ఎక్కువగా ఉంటాయి సార్. ఎండాకాలంలో ఆ చెరువులో వాటర్ తాగినాడు కూడా నీరు లేకుండా ప్రతి సంవత్సరం గ్రావులు అక్రమంగా తవ్వుతున్నారండి. ఎవరన్నా అడ్డుకుంటే కేసులు పనిస్తున్నారండి. ఎన్ని ఎకరాలు తవ్వుతున్నారు? చెరువు సార్ అది క్రాస్ గా ఉంటుందండి. అంచనా తెలుస్తారు. ఏడు చెరువు ఉన్నా సార్, ఒక చెరువు తర్వాత ఒక చెరువు అలా కంటిన్యూ చేస్తారు సార్. అలా ఊరి మధ్యలో రోడ్డు పోతుందని నేను ఆపేను సార్. కుర్రలు అందరూ తిరుగుతున్నారండి. నైట్ అక్రమంగా కేసు పెట్టి తీసుకెళ్ళారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వచ్చేస్తున్నాను సార్. మాది పక్కనే పెట్టాపురం నియోజకవర్గంలో తాడిపట్టి కాను సార్. నేను నా ఒక్క సమస్య తెలపడానికి ఇక్కడ కాలేదు సార్. మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ ప్రజెంట్ చేద్దారని ఇక్కడికి వచ్చాను సార్. నార్మల్ గా నేను బెంగళూరు సార్ వర్క్ లొకేషన్. అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్న ప్రతిసారి మన రాష్ట్రంలో మన మట్టి మన గాలి పీల్చి పక్క రాష్ట్రంలో ఎందుకు పనిచేయాల్సి వస్తుంది సార్? కేవలం ఈ దుర్మార్గం ప్రభుత్వం వాళ్ళే సార్. హైదరాబాద్ లో 1500 ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సార్. బెంగళూరులో 2000 ప్లస్ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలిపి 100 కూడా లేదు సార్. అసలు తప్పు మేమొచ్చే మేమో సార్, లేదంటే మా ఐటీతో తెలియడం లేదు సార్. రీసెంట్ గా ఒక బెంగళూరులో 2000 పైసీలు కొన్నాయి సార్. ఇక్కడ హైదరాబాద్ లో 1500 ప్లస్ సార్. మా ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలిపిన చెరువులు చెప్పేది సార్. అంత దయనీయంగా ఉంది సార్. ఇది వేరే ఊళ్ళో వర్క్ చేయడం కాకనే ఇక్కడ యువతకి సఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ కూడా రావడం లేదు సార్. అది మొత్తం రీసెంట్ గా ఒక ప్రముఖ ఐటీ కంపెనీ కూడా 6000 రన్ చేసింది సార్. విజయవాడ వాళ్ళు 10000 కి పెంచుదారని డిసైడ్ అయ్యారు సార్. మన ముఖ్యమంత్రి అడిగిన తర్వాత తెలుసా సార్, కమిషన్ అది కొంచెం ఎక్కువగా వాడతారు కదా సార్, కరెంట్ ఛార్జెస్ లా సార్. కాబట్టి రీసెంట్ గా మా మేయర్ అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడంలో కరెంట్ ఛార్జెస్ మా ఛార్జీ కంటే ఎక్కువ వస్తుంది సార్. అది నాకు ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం తప్ప సార్. చాలా చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరెంట్ బిల్ ఎక్కువ అయిపోతుంది కదా, వచ్చే జీతం కంటే ఎక్కువ వస్తాయి కదా. మరి ఏపీ బ్యాంక్ అని చెప్పేసి ఎంత వస్తుంది సార్? అది మా వల్ల నాకు వచ్చే ప్రమోషన్స్ తో పోల్చుకుంటే అది చాలా నెగ్లిజిబుల్ సార్. ఇంకెలా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పని ఎలా అంటే ఇంకా మామూలుగా రోడ్లను తిరిగి స్టూడెంట్స్ కొంచెం ఇబ్బందులు, తన పాకెట్ మనీ అయితేనో ఇంటి దగ్గర వాళ్ళ చేయత అయితేనో అవైలబుల్ సార్. అది 6000 కూడా క్యాన్సిల్ చేసుకుని మొత్తం కంపెనీ అకౌంట్ చేసేస్తున్నాం సార్. విజయవాడ కస్టమర్ నుంచి అతను ఇద్దరు క్యాన్సిల్ పెట్టి అది చూసేస్తా నేను చూసేస్తాను అన్నారని అది చూస్తే అక్కడ చూస్తే ఫ్లెక్స్ తప్పింది ఏమి లేదు సార్. చాలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కొన్ని వేలకుంటున్నారు కదా. అదే సార్, మొన్న 10 మంది విప్రో క్యాంపస్కి వెళ్ళాను సార్. వైజాగ్ ఆ తర్వాత రోజు G20 సమ్మిట్ సార్. చూస్తే ఇదేది రంగులు ఇలాగేసి అక్కడ కమాండ్ పోల్సి కూడా పార్టీ కాల్స్ చేస్తారు సార్. చూద్దాం లేదా సార్ అని ఆ 2 డేస్ తర్వాత చెక్ చేస్తే తెచ్చింది ఏం లేదు సార్. ఫిగర్ మాత్రం అలా నక్షత్రంలో చెప్పుకుంటాం అన్నారు సార్. 6 లక్షల ఉద్యోగాలు ఉన్నారు కదా. ఉద్యోగాలు ఇక్కడ మీ ముందు ఉద్యోగాలు అని చెప్తారు సార్. కింద దిగిందో నువ్వు ఎవరు తెలీదు, నేను ఎవరు తెలీదు అన్నట్టు ఉంది సార్. అది కొంచెం ఆవేదన నేను ప్లీజ్ విద్యార్థుల పట్ల కొంచెం ఆలోచించి మీటింగ్ మాట్లాడుతుంది.